పది సంవత్సరాల్లో కేసీఆర్ సాధించలేనిది రేవంత్ రెడ్డి కేవలం రెండు నెలల్లోనే సాధించారని సికింద్రాబాద్ అలాగే పారడైజ్ మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్తో పాటుగా డిఫెన్స్కి సంబంధించినటువంటి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అది రేవంత్ సాధించినటువంటి విజయం అని కేసీఆర్ గారు పది సంవత్సరాలుగా ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కేవలం రెండు నెలలకే దీన్ని సాధించి తీరారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు మీడియా మాధ్యమాల్లో వస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు మనతో ఉన్నారు లతగారితో మాట్లాడదు లతగారు నమస్తే అండి నమస్తే అండి లతగారు కేసీఆర్ గారు ఈ పది సంవత్సరాల్లో సాధించలేనిది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కేవలం రెండు నెలల్లోనే సాధించగలిగాడు సికింద్రాబాద్ పారడైజ్ మార్గాల్లో ఉన్నటువంటి ఎలివేటెడ్ కారిడార్తో పాటుగా డిఫెన్స్కి సంబంధించినటువంటి నూట ఐదు ఎకరాల భూమిని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అది రేవంత్ రెడ్డి సాధించాడు ఈ రెండు నెలల్లోనే అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఏంటి రేవంత్ రెడ్డి గారి సామర్థ్యం రేవంత్ రెడ్డి గారి సామర్థ్యం గురించి అని అంటేనండి మనకన్నా కేసీఆర్ గారికే బాగా తెలుసు ఎందుకంటే అంటే మా టీడీపీ పార్టీలో ఉన్నారు ఉన్నప్పుడు ఆయన ఎట్లా పనిచేశాడు ఏం చేశాడు ఆయనకి ప్రతి కార్యకర్తతో కూడా అటాచ్మెంట్ ఉండటం కానివ్వండి ఆయన ఒక్కొక్క అంచు అంచులుగా పైకి రావటమే కానివ్వండి ప్రతిదీ కూడా టీడీపీలో ఉన్నప్పుడు ఏ రకంగా ఎదిగారు ఎలా ఉన్నారు అనేది అందరికీ తెలుసు కానీ ఆయన కసితో పనిచేసినప్పుడు ఎలాంటి రిజల్ట్ వచ్చింది ఫైనల్ రిజల్ట్ ఏంటనేది కేసీఆర్ గారికి తెలుసు ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయించటం సో జైలుకి పంపటం సో బ్యాక్ వచ్చిన తర్వాత ఒక ఫైర్ లాగా ఆయన వచ్చి తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సో తర్వాత అక్కడి నుంచే వేదిక చేసుకొని గట్టి ఫైట్ ఇచ్చి ఒక టైంలో గెలవలేరు కాంగ్రెస్ కూడా ఉండదు పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఉండదు అయిపోయింది తట్టుకోలేదు అన్న టైంలో కాంగ్రెస్లో నిలబడి కాంగ్రెస్ పార్టీలో ఆయన అధ్యక్ష పదవి తీసుకొని సో ఆ పార్టీ వేదికగా చేసుకొని ఆయన ఫైట్ చేసిన విధానమే కానివ్వండి సో తర్వాత ఆయన భేషజాలకు పోకుండా గౌ మన రాష్ట్ర ప్రధాని వచ్చినప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు ఆయన వెళ్ళి రిసీవ్ చేసుకొని సో ఒక తెలంగాణ స్టేట్కి సంబంధించిన ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకొని అదే కేసీఆర్ ఏం చేసేవాడు ముఖ్యమంత్రి వస్తాయి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మోడీ గారిని రిసీవ్ చేసుకోవటానికే కానీ ఆయన వెళ్ళి కలవటమే కానీ ఏ రోజు చేయలేదు సో అది చేసిన టైంలో అందరూ అనుకొని ఉంటారు ఈ ఆపోజిషన్ పార్టీస్ అయినా కూడా వెళ్ళి కలవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా డిస్కషన్ కూడా వచ్చింది కానీ అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక రాష్ట్ర ప్రధాని ఒక దేశ ప్రధాని వచ్చినప్పుడు ఆయన కలవటం అనేది పార్టీలకు అతీతంగా వెళ్ళి కలిశారు సో దా ఆ రోజు అన్న వాళ్ళందరూ ఈరోజు దాని గురించి మనం స్నేహభావంగా ఉంటేను అవతల వాళ్ళు కూడా అలాగే ఉంటారు అనే దానికి ఒక నిదర్శనమే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ నూట ఐదు ఎకరాలు స్టేట్ గవర్నమెంట్కి రావడం అనేది మంచి పరిణామం అలా స్నేహభావంగా ఉండి చేసుకోగలిగితే మనం స్టేట్ని డెవలప్ చేసుకోగలుగుతాం కానీ మన విద్వేషాలకు వెళ్ళి పార్టీ ఎంతసేపు ఒక పార్టీ అన్న పార్టీ గురించి మనం చర్చించుకోవాల్సి వచ్చినప్పుడు ఓన్లీ ఎలక్షన్లు అప్పుడే ఉండాలి తర్వాత ఎప్పుడూ కూడా దేశాభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలి అలా ఆలోచించినప్పుడే ఇలాంటివి మంచి మనకు అనిపిస్తుంది మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ రిజల్ట్స్ ఎవరికి పనికొస్తాయి ప్రజలకు పనికి వస్తుంది సో మనం మనం పార్టీలు అని చెప్పి గొడవలు పడుతూ ఓట్ల కోసం ఎప్పుడు ఐదేళ్ళు పదేళ్ళు ఎన్ని ఏళ్ళైనా ఇదే గొడవలలో ఉంటే దేశాభివృద్ధి జరగదు రోజు ఉండనే రోజులు రాజకీయమే కాదు గెలిచిన తర్వాత సో ప్రజా సంక్షేమం గురించి ఆలోచించిన రోజు ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి సో కేసీఆర్ గారు ఇప్పుడు తెలిసే ఉంటుంది ఎలా నడుచుకోవాలో ఒక సీఎంగా ఉన్నప్పుడు అని ఇప్పుడు కే రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అసలు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ నీరు నిప్పులా ఉంటాయి ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మొన్నబోయి మోదీ గారిని కలిశారు కలిసి ఈ ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్కి కానివ్వండి డిఫెన్స్కి సంబంధించినటువంటి భూములు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారు అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది తెర వెనక కలిసిన రోజే చెప్పారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా నాకు రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ నేను రాష్ట్రం కోసం నేను ఎవరినైనా వెళ్ళి కలుస్తాను నాకు రాష్ట్రం డెవలప్ అవ్వటం ఇంపార్టెంట్ సో వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రానికి తగు న్యాయం చేయాలి అని వెళ్ళి రిక్వెస్ట్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే సో అది ఇంపార్టెంట్ కదా మెయిన్ అలా జరగబట్టే ఈరోజు ఇది రా రావటం అయ్యింది ఈ సామాన్యమే ఇప్పుడు పది సంవత్సరాలు ఫస్ట్ వాళ్ళతో దోస్తీ బాగానే ఉన్నారు కేసీఆర్ గారు స్టార్టింగ్లో బీజేపీ నేను అడుగుతుంది అదే అండి అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా ఈ పది సంవత్సరాలు అంటే గడిచిన పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీతో దోస్తీ కట్టినప్పటికీ కూడా ఆయన పలుమార్లు ఈ అంశాలు వాళ్ళ దగ్గర ప్రస్తావించినప్పటికీ కూడా కేంద్రం మాత్రం ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కానీ రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన కేవలం రెండు నెలల్లోనే ఈ ఎలివేటెడ్ కారిడార్ అయితేనేమి అలాగే డిఫెన్స్కి సంబంధించినటువంటి భూములైతేనేమి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురాగలిగారు ఎందుకు బీజేపీ పెద్దలు కేసీఆర్ గారికి ఇవ్వలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు అంటే ఏం చెప్తారు అదే మనం ఉండే మంచిదనం బట్టే ఉంటుంది అనేది ఎందుకంటే సరే ఇచ్చారు వెళ్ళి ఈయన అడిగి ఉన్నాడేమో అడిగాడో లేదో కూడా మనకు తెలియదు ఆ రోజు ఆ దాని గురించి ఆయన మాట్లాడాడో లేదో కూడా మనకు తెలియదు అడిగాడన్నని ఇప్పటివరకు కూడా మనకు బయట ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు నేను అడిగాను వాళ్ళు ఇవ్వలేదు అనేది అంటే చాలా సార్లు గతంలో ప్రయత్నం చేసినట్లుగా వార్తలు వచ్చాయి మనం చూస్తూనే ఉన్నాం కానీ అడిగిన విధానం ఎలా ఉన్నదో ఎందుకంటే ఈయన అహంకార పూరితంగా ఉంటారనేది మనకు అందరికీ తెలిసిన విషయమే తెలంగాణని నాది మీరు వచ్చిపోయేది ఏంటి నా జాగిరలకి అనే విధంగానే ఉండేవాళ్ళు కదా సో తప్పకుండా వాళ్ళ ఉద్దేశంలో ఈయనకి ఇద్దామని టైం తీసుకున్న టైంలో ఈయన అహంకారం బయటపడి ఉంటుంది వెళ్ళి అడిగారు సో వన్ ఇయర్కో టూ ఇయర్స్కో ఇచ్చేవాళ్ళేమో సో ఈయన అహంకారం బయటపడేటప్పటికీ ఆగిపోయి ఉంటుంది సో ఈయన ఎప్పుడూ కూడా సామరస్యంగా పనిచేసుకుందామనే కానీ వాళ్ళకి మనకేం కావాలనేది వాళ్ళని అడగటమే కానీ అలాంటిది ఏ రోజు ఉండదు ఈని సో వాళ్ళు ఎవరో వచ్చారు పోయారు సో గవర్నర్ వచ్చినా అంతే రాష్ట్రపతి వచ్చినా అంతే గవర్నర్కైనా అదే మర్యాద రాష్ట్రపతికైనా ప్రధానమంత్రికైనా ఎవరికైనా కూడా ఆయన ఇచ్చే మర్యాద అంతే ఎందుకంటే ఆయన ఇంట్లో నుంచి రాడు బయట రాడు ఫామ్ హౌస్లో ఉంటాడే కానీ ప్రగతి భవన్లో కూడా ఉండడు ఇంకా సెక్రటరియట్కి మనం లేదు పదేళ్లుగా ఆయన వెళ్ళనే లేదు సో ఇంకా అట్లాంటప్పుడు ఆయన ఏ రోజు ప్రజా సమస్యల గురించి పట్టించుకున్నాడని చెప్పేసి దీని గురించి ఆయన సీరియస్గా ఫైట్ చేసి ఉంటాడు చెప్పండి సీరియస్గా ఏదో ఒక లెటర్ పెట్టేసి ఒకసారి అడిగేసి ఊరుకుంటే రావు కదా ఏదైనా ఇప్పుడు ఈ రెండు అంశాలకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ కోసమా ఇప్పుడు ఈ ఓట్ బ్యాంక్ ఒకవేళ కనుక ఈ రెండు అంశాల్లో సక్సెస్ ఎవరిది ఇక్కడ బీజేపీ ఇచ్చిన బీజేపీదా లేదా తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్దా అంటే ఏం చెప్తారు ఇది రానున్న ఎన్నికల్లో ఎవరికి కలిసి వస్తుంది ఈ రెండు అంశాల మీద తప్పకుండా ఇది రేవంత్ రెడ్డి సక్సెస్ కిందే తీసుకుంటారు ఎందుకంటే సో ఇన్ని సంవత్సరాలు రాని దానికి ఈరోజు తీసుకురావటం నువ్వు ఒక మెట్టు దిగి పెద్దన్న పాత్ర పోషించండి మీరు మాకు స్టేట్కి సహాయం చేయండి అని వెళ్ళటం కూడా సో ఒక ఇన్ని రోజులు ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాలు ఇవ్వకుండా ఎన్నికల ముందే ఇవ్వడం కూడా భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగమై ఉండొచ్చు కదా అది కూడా అవ్వచ్చు ఎందుకంటే నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇవ్వలేదు వాళ్ళకి మేము చెప్పుకోవటానికి ఒకటి ఉంటుంది బీజేపీ కేడర్కి ఇక్కడ రేపు వెళ్తే మేము ఇది చేసాము అని తెలంగాణ స్టేట్ కి మేము ఇది ఇచ్చాము చేసామని చెప్పుకోవటానికి ఆస్కారం ఉంటదని వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు కానీ దీనిలో ఎక్కువ మైలేజ్ వచ్చేది రేవంత్ రెడ్డి గారికే వస్తుంది వాళ్ళ ఉద్దేశం అది అవ్వచ్చు కానీ మైలేజ్ ఎక్కువ వచ్చేది రేవంత్ రెడ్డి గారికే వస్తుంది ఓకే లతగారు థ్యాంక్ సో మచ్